హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇది థర్డ్ నోటిఫికేషన్. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చూద్దాం. సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. లాంచింగ్ డే సందర్భంగా దాన్ని 99 రూపీస్కి అందిస్తున్నాం. ఆ కోర్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ద్వారా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు. ఇక్కడ ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి ఇంతకుముందే రిలీజ్ చేశారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో మనకు ఇప్పటివరకు ఇదే డిపార్ట్మెంట్ నుంచి మనకు రెండు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇది మూడవ నోటిఫికేషన్. సో లాస్ట్ టైం మనం చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంతోపాటుగా మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు నోటిఫికేషన్ల గురించి నేను క్లియర్గా మీకు వీడియోస్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయనేది కూడా ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 3 కనుక చూసినట్లయితే దీనిలో మనకు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా ఇక మనకు ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా మరొక నోటిఫికేషన్ అయితే ఉంది. అంటే మనకి సీరియల్ నెంబర్ 3 నుంచి మొత్తం 4 నోటిఫికేషన్స్ రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ఇది థర్డ్ నోటిఫికేషన్. ఇవన్నీ మనకు సెప్టెంబర్ 2024లో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించి మనకు నవంబర్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది మనకు సీరియల్ నెంబర్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ మంత్లో రాబోయేటువంటి నోటిఫికేషన్ కనుక చూసినైతే ఇక్కడ మీరు చూడవచ్చు అక్టోబర్ 2024 అని చెప్పేసింది. ఇవి మనకు వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మనకు టీజీ ఎస్పీడీసీఎల్ కావచ్చు, అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి, అండ్ అదే కాకుండా ఇక్కడ కొన్ని గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించుకుని మనకు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ రాబోతున్నాయి. దాంతోపాటుగా మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2024లో అయితే ఉంది. అంటే మనకు నెక్స్ట్ మంత్లో ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మరొక 3 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు పూర్తి నోటిఫికేషన్ అయితే ఈ రకంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించి మనకు స్టార్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారంటే మీరు ఎప్పటి నుంచి వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మీరు నెక్స్ట్ మంత్ 5th నుంచి వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ మంత్ 21st వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి నవంబర్ 30th ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్. ఇక వాటితో పాటు ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 633 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకు ఈ ఏదైతే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి 4000+ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రీసెంట్గా మనకు దానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా దామోదర రాజన్ నరసింహ గారు కూడా ప్రకటించడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పటివరకు 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది 3వ నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయవలసి అయితే ఉంది. ఇవి వేకెన్సీస్కి సంబంధించి. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లుంటుందని కనుక ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 100 పాయింట్స్కు ఎగ్జామ్ అనే ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉంటుందంట. దీనిలో మనకి 80 పాయింట్స్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా అవార్డ్ అంటే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసి 80 పాయింట్స్ అనేది వస్తాయి. ఇక 20 మార్క్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద సర్వీస్ అనమాట. ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటిలో వర్క్ చేసిన వారికి ఈ 20 పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి రూల్స్ ఆధారంగా ఇంకొక మరొక 20 పాయింట్స్ని ఇక్కడ యాడ్ చేస్తారంట. సో ఎవరైనా మీరు కాంట్రాక్ట్ బేసిస్లో కావచ్చు, ఇంకా ఏదైనా ప్రాసెస్లో మీరు గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లో వర్క్ చేసినట్లయితే మీకు 20 పాయింట్స్ అనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి రూల్స్ ఆధారంగా యాడ్ చేయబడతాయి అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది ఏబీసీ అని చెప్పేసి. దీనిలో మీకు ఏది ఉన్నా కూడా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అది డి ఫార్మసీ కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి, ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉన్నాడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ మస్ట్ పాస్ ఎనీ 1 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. దీనిలో మీరు ఏ ఒక్కటి పాస్ అయినా కూడా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనిలో కూడా మీకు దీనికి ఈక్వల్ అయ్యేటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇవి 46 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు
యాజ్ ఫర్ ద తెలంగాణలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎన్సీసీ లాంటి సర్టిఫికేట్ ఉంటే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 500 రూపీస్ అయితే ఇక్కడ ఉంది. సో అదేవిధంగా అప్లికేషన్ ఫీ 200 అనేటువంటిది కొంతమందికి రిటర్న్ చేస్తారంట, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ క్యాండిడేట్స్కు సో ఎటువంటి ఈ 200 ఉండదు, జస్ట్ వాళ్ళు 300 రూపీస్ తోటి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్ విధానంలోనే మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, ఎట్లా మీరు ఆన్లైన్లో వాటికి అప్లై చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఇవి జోనల్ పోస్టులు కనుక ఇక్కడ జోన్1 నుంచి జోన్ 7 వరకు ఏ డిస్ట్రిక్ట్స్ పరిధిలో ఉంటాయి అనేటువంటిది ఇది ఇవ్వడం జరిగింది. మనకు ప్రతి నోటిఫికేషన్లో జోనల్కి సంబంధించినటువంటి అటువంటి ఒక టేబుల్ ఇస్తారు, మీరు మీ యొక్క జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తారని మీరు చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ జోనల్ వైజ్ ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు. సో దీనిలో మీకు ఇక్కడ మనకు మొత్తం 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ మీకు ఇక్కడ చూసిన ఇక్కడ చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 446 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 185 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎంఎన్జే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, దానిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ జోన్ 1లో ఈ వేకెన్సీస్ మీరు ఇట్లా చూసుకోవచ్చు. జోన్ 2, అదేవిధంగా జోన్ 3, జోన్ 4, ఇట్లా అప్ టు జోన్ 7 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఇవి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇచ్చారు. సో మీ జోన్ పరిధిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో చాలామంది బీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఉంటారు, వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మీకు మీ సబ్జెక్ట్లోనే దీనికి సంబంధించిన కాంపిటీషన్ ఉంటుంది కనుక నన్ను ఎప్పుడు అంటే నాకు ఎప్పటికీ కామెంట్ చేస్తుంటారు కొంతమంది బీ ఫార్మసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, సరే ఏమైనా మా క్వాలిఫికేషన్ దగ్గర నోటిఫికేషన్స్ ఉంటాయి, అంటే ఓన్లీ బీ ఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి వీటికి సంబంధించి, ఇంకా అవే కాకుండా కొన్ని సర్టిఫికేట్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని మీరు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, వాటికి సంబంధించి నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది నెక్స్ట్ మంత్ 5th నుంచి మీకు ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మనకు వెబ్సైట్లో దీనికి సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ నుంచి రిలీజ్ అయినటువంటి 3rd నోటిఫికేషన్. సో నచ్చినట్టయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనం మరొక టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం, ఎకానమీ టెస్ట్ సిరీస్తో పాటుగా ఇప్పుడు పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సేమ్ 99 రూపీస్కే మనం అందిస్తున్నాం. చాప్టర్ వైజ్గా డేట్ వైజ్గా మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి, ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. లేటెస్ట్ పాలిటీ అంశాలు దానిలో చేరుస్తాయి, ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అండ్ సర్వే అంశాలు కూడా మీకు దీనిలో యాడ్ చేయబడతాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.